हेलो स्टूडेंट्स मैं ने टॉपिक रियल गैस इक्वेशन ने वैन डर वाल्स इक्वेशन ऑफ स्टेट अंटर मन ऑलरेडी आइडियल गैस इक्वेशन अंटे चूसा सो पीवी इज इक्वल टू एनआरटी इज कॉल्ड आइडियल गैस इक्वेशन मैं लास्ट क्लास डिफरेंसेस बिटवीन आइडियल गैस एंड रियल गैस चूसा सो अवेटो इंकोसार रिवाइज सो आइडियल गैस अंटे रियल गैस अंटे एंटी सो आइडियल गैस अंटे एंटी ये गैस अयिते पीवी इज ईक्वल टू एनआरटी कंडीशन नी सैटिस्फाई चेस्तुंदो आ गैस नी मनम आइडियल गैस अंटाम सो ये गैस अयिते पीवी इज ईक्वल टू एनआरटी कंडीशन नी सैटिस्फाई चेयदो अदि रियल गैस रियल गैसेस ई कंडीशन नी सैटिस्फाई चेयलेवु नेक्स्ट फोर्स ऑफ अट्रैक्शन बिटवीन द मॉलिक्यूल्स डज नॉट एग्जिस्ट इन आइडियल गैस ओके आइडियल गैस लो पार्टिकल्स आइडियल गैस मॉलिक्यूल्स अनेवि चाला टाइनी पार्टिकल्स अनि चेप्पामु वाटि मध्य फोर्स आफ् अट्रैक्शन्स उंडदनि चेप्पाम रियल गैस लो फोर्स आफ् अट्रैक्शन डू एग्जिस्ट बिटवीन द मॉलिक्यूल्स आर एटम्स थर्ड पॉइंट सो आइडियल गैस मॉलिक्यूल्स आर पॉइंट मासेस सो आइडियल गैस अनुकुंटे कंटेनर आइडियल गैस अनुकुंटे आइडियल गैस मॉलिक्यूल्स एला उंटाय टाइनी पार्टिकल्स गा उंटाय सो दोस आर कॉल्ड पॉइंट मासेस थर्ड पॉइंट एंटे रियल गैस लो सो रियल गैस मॉलिक्यूल्स अनेवी रिजिड स्पीयर्स अंटे ई मॉलिक्यूल्स अनेवी अंत नेग्लिजिबल షేప్ అన్నది ఉండదు వాటికి అంటే అంత తక్కువ వాల్యూమ్ అయితే ఆక్యుపై చేయలో అవి కన్సిడరబుల్ మాస్ వాటికి ఉంటుంది సో అందుకే వాటిని రిజిడ్ స్పియర్స్ అంటాం అంటే పెద్దవి అని ఆ మాలిక్యూల్స్ ఓకే సో ది ఐడియల్ గ్యాస్ కి రియల్ గ్యాస్ కి మధ్య మనకి డిఫరెన్స్ సో ఇప్పుడు మనం పివి వర్సెస్ పికి ఆల్్రెడీ మనం बॉइल्स लालो पीवी वर्सेस पी की मन ग्राफ चूस्ते कांस्टेंट ओके पीवी वर्सेस पी इज कांस्टेंट दिस इज फॉर आइडियल गैस ओके एंदुकु कांस्टेंट पीवी इज ईक्वल टू कांस्टेंट अदे कदा बॉइल्स ला सो ई पीवी लो मन पी इंक्रीज चेसिना कूडा वॉल्यूम दानिकि तग्गट्टु మారిపోతుందన్నమాట అంటే టోటల్ p ఇంటూ v ఇస్ కాన్స్టెంట్ మనం ఏది చేంజ్ చేసినా రెండో వేరియబుల్ ఫస్ట్ వేరియబుల్ అంటే ప్రెజర్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి వాల్యూమ్ కూడా డిక్రీజ్ అవుతుందన్నమాట అలా ఈ టోటల్ ప్రొడక్ట్ ఉంది ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది అంటే pv వర్సెస్ p అయినా కూడా pv వర్సెస్ v అయినా కూడా మనకి గ్రాఫ్ అనేది ఇలానే ఉంటుంది ఓకేనా సో ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఐడియల్ గ్యాస్ కి గ్రాఫ్ ఇలా ఉంటుంది సో మనం ఎక్స్‌పెరిమెంటల్ గా మనం చూస్తే కొన్ని గ్యాసెస్ అనేవి ఐడియల్ బిహేవియర్ నుంచి డీవియేట్ అవుతున్నాయి సో అన్ని గ్యాసెస్ కూడా ఈ లైన్ లోనే ఉండాలి కదా కానీ అలా కాకుండా డీవియేట్ అవుతున్నాయి డీవియేషన్ అంటే ఏంటి ఈ లైన్ తో కోయిన్సైడ్ అవటం లేదు కొన్ని గ్యాసెస్ ఇలా పాజిటివ్ డీవియేషన్ చూపిస్తున్నాయి పాజిటివ్ డీవియేషన్ అంటే ఏంటి ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుంటే గ్రేటర్ దన్ 1 అంటే ఈ వాల్యూ కన్నా ఎక్కువైతే మనకి అది పాజిటివ్ డీవియేషన్ అంటే ఏమవుతుంది మనం ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంటే పాజిటివ్ డీవియేషన్ లో ఏమవుతుంది ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తుంటే పివి ఇంక్రీజ్ అవుతుంది ప్రొడక్ట్ ఆఫ్ ప్రెజర్ అండ్ వాల్యూమ్ ఇంక్రీజెస్ వెన్ ప్రెజర్ ఇంక్రీజెస్ ఓకే సో కొన్ని గ్యాసెస్ ఈ గ్యాసెస్ ఏంటి H2 హీలియం ఇలాంటి గ్యాసెస్ కొన్ని గ్యాసెస్ ఏమవుతున్నాయి ఫస్ట్ నెగటివ్ డీవియేషన్ చూపిస్తాం ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది ఫస్ట్ నెగటివ్ డీవియేషన్ చూపిస్తుంది తర్వాత పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుంది ఫస్ట్ నెగటివ్ డీవియేషన్ చూపించి ఒక మినిమం వాల్యూ రీచ్ అయ్యాక అక్కడి నుంచి మళ్ళీ పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుంది ఓకేనా సో ఇది CO2 అలాంటి గ్యాస్ ఇంకొకటి CH4 ఈ CO2 CH4 గ్యాసెస్ ఏం చూపిస్తున్నాయి CO2 CH4 దే ఆర్ షోయింగ్ నెగటివ్ డీవియేషన్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఓకే నెగటివ్ డీవియేషన్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ అంటే ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తుంటే పివి ఏమవుతుంది డిక్రీజ్ అయిపోతుంది
ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంటే పీవీ డిక్రీజ్ అయిపోతుంది. ఇలాగే మనం ఇంకో గ్రాఫ్ కూడా చూస్తే ప్రెషర్కి వాల్యూమ్కి మధ్య గ్రాఫ్ చూస్తే మనం ఏ గ్రాఫ్ వస్తుందని చెప్పాం, రెక్టాంగులర్ హైపర్బోలా. సో ఇది ఐడియల్ గ్యాస్ కనుక్కుందాం, ఐడియల్ గ్యాస్. అయితే రియల్ గ్యాస్ ఎలా ఉంటుంది అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంటే ఈ ఐడియల్ గ్యాస్ రియల్ గ్యాస్ ఈ గ్రాఫ్లు అనేవి కోయిన్సైడ్ అవ్వటం లేదు. సో ఐడియల్ గ్యాస్ రియల్ గ్యాస్లో ఇవి రెండు విడిపోతున్నాయన్నమాట. సో ప్రెషర్ డిక్రీజ్ చేస్తుంటే, ప్రెషర్ డిక్రీజ్ చేస్తుంటే ఒక పాయింట్ దగ్గర ఈ రెండు కలుస్తున్నాయి, ఓకేనా? సో అందుకే మనకి ఎందుకు ఈ రియల్ గ్యాసెస్ అనేవి డీవియేట్ అవుతున్నాయి, ఎందుకు ఈ రియల్ గ్యాస్ ఈక్వేషన్ అన్నది ఎరేజ్ అయిందో మీకు అర్థమైంది కదా. సో గ్యాసెస్ అనేవి ఈ ఐడియల్ గ్యాస్ రూల్ని ఫాలో అవ్వటం లేదు రియాలిటీలో. సో ఇదేంటి ఐడియల్ గ్యాస్ కాన్సెప్ట్ అనేది? ఎక్స్పెక్టేషన్, ఓకేనా? సో మనకి రియాలిటీ ఏంటి? ఫాలో అవ్వటం లేదు, ఓకేనా? దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో అందుకే మనం కొత్తగా రియల్ గ్యాస్ ఈక్వేషన్ అన్నదాన్ని తీసుకొచ్చామన్నమాట. అయితే ఎందుకు ఇవి ఫాలో అవ్వట్లేదంటే, మన కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో రెండు పాస్టులేట్స్ ఉన్నాయి. ఏంటది అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉండదు, ఓకేనా? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండదు అని చెప్పాం. సెకండ్ పాయింట్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ గ్యాస్ పార్టికల్ ఈజ్ నెగ్లిజిబుల్ వెన్ కంపేర్డ్ టు వాల్యూమ్ ఆఫ్ కంటైనర్, ఓకేనా? అయితే ఈ రెండు అసంప్షన్స్ వల్ల మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అన్నది వర్కౌట్ అవ్వటం లేదు మిగిలిన గ్యాసెస్ అన్నిటికీ కూడా. సో ఇవే కనుక నిజమైతే గ్యాసెస్ అనేవి లిక్విఫై కాకూడదు. గ్యాసెస్ మనం ఇన్ జనరల్గా లిక్విఫై చేస్తాం కదా, ఆ ప్రొసీజర్ అన్నది మనకు ఉంది కదా. సో ఇలా గనక అంటే ఆ కైనెటిక్ థియరీలో చెప్పిన ఈ రెండు పాయింట్స్ మనం ఫాలో అవుతుంటే గ్యాసెస్ అనేవి లిక్విఫై కావు, కానీ గ్యాసెస్ లిక్విఫై అవుతున్నాయి అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అన్నవి ఉంటున్నాయి. ఎందుకు మనం రియల్ గ్యాస్కి వచ్చేటప్పటికి ఏమని చెప్పాం, రియల్ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఎలా ఉన్నాయి, రిజిడ్ స్పియర్స్ అని చెప్పాం. ఆ రియల్ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి టైనీ పార్టికల్స్ కావు, దే ఆర్ రిజిడ్ స్పియర్స్, ఓకేనా? సో వాటి వాల్యూమ్ అనేది నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సెకండ్ పాయింట్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ పార్టికల్ ఈజ్ నెగ్లిజిబుల్ వెన్ కంపేర్డ్ టు వాల్యూమ్ ఆఫ్ కంటైనర్, అంటే వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ పార్టికల్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కంటైనరే కదా, ఇలా కూడా రాసుకోవచ్చు. కానీ ఇది రియల్ గ్యాస్ కేసులో ఓకే కాదు. ఈ రెండు పాయింట్స్ మనకి మన సాటిస్ఫై అవటం లేదు, అందుకనే మనకి ఈ వేరే గ్యాసెస్ అన్నీ కూడా ఐడియల్ గ్యాస్ని ఫాలో అవటం లేదు, ఓకే? సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే పి ప్లస్ ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ ఎన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ, ఓకే? వి మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ ఫర్ వన్ మోల్. సో పి ప్లస్ ఫర్ ఎన్ మోల్ ఫర్ ఎన్ మోల్ ఏఎన్ స్క్వేర్ బై బి స్క్వేర్, ఇక్కడ ఎన్ అనేది నంబర్ ఆఫ్ మోల్స్, ఓకే? ఏ అండ్ బి కాన్స్టెంట్స్. అయితే ఎందుకు ఈక్వేషన్ వచ్చిందో చూద్దాము. ఫస్ట్ మనం వాల్యూమ్ కరెక్షన్ అంటే ఏంటో చూద్దాం. అంటే వి బదులు వి మైనస్ ఎన్బి ఎందుకు పెట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ మనకి రియల్ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఏమని చెప్పాం, రిజిడ్ స్పియర్స్. ఈ స్పియర్స్ అన్నీ ఇక్కడ ఒక చోటుకి తీసుకొస్తే అవి చూడండి, ఈ కంటైనర్లో ఎంత కొంత ప్లేస్ని ఆక్యుపై చేస్తున్నాయి కదా, కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ని ఆక్యుపై చేస్తున్నాయి ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి, ఓకేనా? మనకి ఈ ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్ అంటే ఎలా ఉంటాయి, ఇంత చిన్న ప్లేస్ని ఆక్యుపై చేస్తాయి. ఇది ఇమాజినరీ కాన్సెప్ట్ ఐడియల్ గ్యాస్ అనేది, అందుకే రియాలిటీకి వచ్చేటప్పటికి అది మనకి అప్లై కావటం లేదు, ఓకేనా? సో ఇక్కడికి వచ్చేటప్పటికి పాయింట్ మాసెస్, కాబట్టి వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ అని చెప్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎప్పుడైతే ఈ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్ అంటున్నామో, అప్పుడు అంటే మనం యాక్చువల్గా ఐడియల్ గ్యాస్లో వాల్యూమ్ మనకి ఎక్కువ ఉంది. సో రియల్ గ్యాస్ వచ్చేటప్పటికి ఈ వాల్యూమ్ ఆక్యుపై చేసింది, ఇది ఆక్యుపైడ్ వాల్యూమ్, ఇది యాక్చువల్ వాల్యూమ్, ఓకేనా? అంటే మనం ఎంతో కొంత ఉన్న వాల్యూమ్లోంచి ఈ వాల్యూమ్ మనం తీసేయాలి కదా,
అంటే గ్యాస్ అనేది ఈ ప్లేస్లో కదా మనకు తిరుగుతూ ఉంటుంది సో అందుకే మనం వాల్యూమ్ నుంచి మనం బి ఏం చెప్తుంది అంటే బి గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ సైజ్ ఆఫ్ మాలిక్యూల్ అందుకే వాల్యూమ్ని మనం తగ్గించాలి యాక్చువల్గా వాల్యూమ్ వచ్చేటప్పటికి ఈ వాల్యూమ్ ఏమీ కాదు వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఇస్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ అని చెప్పాం మనం ఏది మనం ఎక్కువ వాల్యూమ్ ఇచ్చాము ఐడియల్ గ్యాస్లో రియల్ గ్యాస్కి వచ్చేటప్పటికి ఈ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇంత ప్లేస్ ఆక్యుపై చేసింది అందుకే మనం వాల్యూమ్లోంచి ఎంత కొంత గ్యాస్ మాలిక్యూల్స్ ఎన్ మోల్స్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ మనం డిడక్ట్ చేయాల్సి వచ్చింది ఇది వాల్యూమ్ కరెక్షన్ సో ప్రెషర్ కరెక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనకి ప్రెషర్ ఎందుకు ఎగ్జర్ట్ అవుతుందని చెప్పాం ఎందుకు మనకి ప్రెషర్ అనేది వస్తుంది అంటే ఐడియల్ కైనెటిక్ థియరీ ఆఫ్ పాస్టులేట్స్లో మనం చెప్పుకున్నాం ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్ మోషన్లో తిరుగుతూ ఉంటాయి ఈ మధ్యలో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అన్నిటి వైపు నుంచి వాటికి ఫోర్స్ ఉండడం వల్ల నెట్ ఫోర్స్ జీరో అవుతుంది ఓకే సో ఎప్పుడైతే ఒక గ్యాస్ మాలిక్యూల్ వెళ్ళి వాల్ని హిట్ చేస్తుందో వాల్ని కొల్లైడ్ చేస్తుందో ఇటువైపు ఉన్న వాటి నుంచి పుల్ ఉంటుంది అంటే ఇటువైపు ఉన్న మాలిక్యూల్స్ ఈ మాలిక్యూల్ని లాగుతూ ఉంటాయి ఓకేనా ఇది వెళ్ళి ఈ వాల్ని హిట్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది ప్రెషర్ వస్తుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అన్నది ఉంటుంది ఈ పార్టికల్ దాని చుట్టూ ఉన్న పార్టికల్స్ ఈ పార్టికల్ని లాగుతూ ఉంటాయన్నమాట ఈ పార్టికల్ అంటే మామూలుగా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో ఏంటి ఇది ఐడియల్ గ్యాస్ కేసులో ఏంటి ఇది వెళ్ళి హిట్ అవుతుంది సో ప్రెషర్ అన్నది బయటకు వస్తుంది ప్రెషర్ అన్నది వస్తుంది దాని వల్ల అయితే రియల్ గ్యాస్కి వచ్చేటప్పటికేంటి చుట్టూ కూడా మాలిక్యూల్స్ ఉంటాయి ఈ మాలిక్యూల్స్ ఏం చేస్తుంటాయి ఈ మాలిక్యూల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే వెనక్కి లాగుతూ ఉంటాయో ప్రెషర్ ఏమవుతుంది ప్రెషర్ డిక్రీజెస్ ఎప్పుడైతే ఆ మాలిక్యూల్ వెనక్కి లాగుతూ ఉంటాయో ఎంత ఫోర్స్గా వెళ్ళి వాల్ని అది కొల్లైడ్ అవ్వగలదా అవ్వలేదు సో అలాంటప్పుడు ప్రెషర్ ఏమవుతుంది యాక్చువల్ ప్రెషర్ కన్నా ప్రెషర్ ఏమవుతుంది ఆ రియల్ గ్యాస్ ఈక్వేషన్లో డిక్రీజ్ అవుతుంది అందుకే మనం ప్రెషర్కి ఒక టర్మ్ యాడ్ చేస్తాం ఓకేనా పీ ప్లస్ ఏ ఇంటూ ఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ ఏ దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ మాలిక్యూల్స్ బి వేటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సైజ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఓకేనా సో ఇక్కడ ఏ ఇంక్రీజ్ అయిందనుకోండి మాలిక్యూల్స్ మధ్య ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఇంక్రీజ్ అయిందో గ్యాసెస్ అనేవి ఈజీగా లిక్విఫై అవుతాయి ఓకేనా సో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేవు రిపల్షన్స్ ఉన్నాయి అట్రాక్షన్ ఉంది అంటే ఈజీగా లిక్విఫై అవుతాయి రిపల్షన్ ఉంది అంటే ఈజీగా లిక్విఫై కావు ఓకేనా సో నెక్స్ట్ వచ్చే పాయింట్ ఏంటంటే పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ ఈజ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఓకే పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ బై ఎన్ఆర్టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాసుకోవచ్చు కదా ఓకే ఇది కూడా ఐడియల్ గ్యాసే ఫర్ ఐడి అయితే ఈ పీవీ బై ఎన్ఆర్టీని జెడ్ అనుకున్నాం జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫర్ ఐడియల్ గ్యాస్ జెడ్ని మనం కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అంటాం ఫ్యాక్టర్ ఓకే సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఐడియల్ గ్యాస్ ఒక కేసు సాల్వ్ అయిపోయింది జెడ్ వాల్యూ 1 అంటే అది ఐడియల్ గ్యాస్ ఓకే సో రెండో కేసు కూడా ఉంది కదా జెడ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే రియల్ గ్యాస్ జెడ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే రియల్ గ్యాస్ నాట్ ఈక్వల్ టు 1 అంటే ఏమవ్వాలి ఇక్కడ రెండు కేసెస్ ఉన్నాయి వెన్ జెడ్ నాట్ ఈక్వల్ టు 1 టూ కేసెస్ అరైజెస్ ఫస్ట్ వన్ జెడ్ ఈజ్ లెస్ దాన్ 1 జెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 జెడ్ ఈజ్ లెస్ దాన్ 1 జెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 టూ కేసెస్ జెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే ఏమవుతుంది చూడండి పీవీ బై ఎన్ఆర్టీలో ఈ ఎన్ఆర్టీ అనేది కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ కదా ఈ ఎన్ఆర్టీ అనేది కాన్స్టెంట్ సో జెడ్ వాల్యూ కంప్లీట్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది పీవీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో జెడ్ అంటే గ్రేటర్ దాన్ 1 అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది
ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిలిండర్ అనుకుంటే ఇది కంటైనర్ అనుకుంటే మనం ప్రెషర్ పెట్టి ఇలా కిందకి ఎక్కువ ప్రెషర్ అప్లై చేయడం అంటే ఏంటి ఈ పిస్టన్తో ఇలా కిందకి ఈ పిస్టన్ ఇలా కిందకి దించడం అంటే మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ ఏమైపోతుంది తగ్గిపోతుంది ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ ఏమవుతుంది డిక్రీజ్ అయిపోతుంది అంటే మాలిక్యూల్ మధ్య గ్యాప్ ఏమవుతుంది డిక్రీజ్ అయిపోతుంది సో అప్పుడు ఏమవుతుంది రిపల్షన్ ఫోర్సెస్ ఉంటాయి ఓకేనా దగ్గర దగ్గరగా మాలిక్యూల్స్ వచ్చే అంటే వాటి మధ్యన వచ్చే అంటే వాటి మధ్యన ఫోర్సెస్ ఏంటి రిపల్సివ్ ఫోర్సెస్ అప్పుడు ఆ గ్యాసెస్ అనేవి దే ఆర్ డిఫికల్ట్ టు లిక్విఫై ఓకే సో నెక్స్ట్ లెస్ దాన్ వన్ జెడ్ ఈజ్ లెస్ దాన్ వన్ లెస్ దాన్ వన్ అంటే ఏంటి ప్రెషర్ డిక్రీజ్ చేస్తున్నాం ప్రెషర్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది వెన్ ప్రెషర్ డిక్రీజెస్ వాల్యూమ్ ఇంక్రీజెస్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఏంటి ఆ మాలిక్యూల్కి మాలిక్యూల్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సో జెడ్ లెస్ దాన్ వన్ అంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి జెడ్ గ్రేటర్ దాన్ వన్ అంటే రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటే ఏమవుతుంది ఈజీ టు లిక్విఫై ఆ గ్యాసెస్ మనం ఈజీగా కంప్రెస్ చేయొచ్చు ఈజీగా లిక్విఫై అవుతాయి ఓకేనా సో ఇంకో కేసు ఉంటుంది అదేంటి అంటే హై ప్రెషర్ దగ్గర చెప్పాము కదా హై ప్రెషర్ దగ్గర ఏమవుతుంది హై ప్రెషర్ దగ్గర వాల్యూమ్ సారీ ఫస్ట్ కేసు అండి లో ప్రెషర్ దగ్గర ఏమవుతుంది వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే పీ ప్లస్ ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్డి ఇందులో వాల్యూమ్ పెరిగిపోతుంది అంటే ఈ టర్న్ టర్న్స్ టు వన్ ఓకేనా లో ప్రెషర్లో సో ఇక్కడ చూడండి లో ప్రెషర్ హై టెంపరేచర్ అంటే లో ప్రెషర్ దగ్గర హై టెంపరేచర్ ఈ రెండు కేసెస్లో మనకి హై టెంపరేచర్ అంటే ఏంటి టెంపరేచర్ పెంచుతున్నాం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజెస్ టెంపరేచర్ పెంచుతున్నాం అంటే ఏం జరుగుతుంది మాలిక్యూల్స్ అనేవి ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే మాలిక్యూల్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయో వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయా అట్రాక్టివ్ ఫోర్సెస్ టెండ్స్ టు జీరో మాలిక్యూల్ అన్నది స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటే ఇంకొక మాలిక్యూల్ని అట్రాక్ట్ చేసేంత ఎనర్జీ దానికి ఉండదు అది ఇంకా ఆ ఎనర్జీ కానీ అట్రాక్ట్ చేయాలంటే మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొంత ఎనర్జీ కావాలనుకుందాం అట్రాక్ట్ చేయాలంటే మనకు కొంత ఎనర్జీ కావాలి అది ఆ అట్రాక్ట్ చేసే ఎనర్జీ కన్నా అది ఎక్కువైపోయి మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే వాటి మోషన్లో ఇంకా ఫాస్ట్నెస్ పెరుగుతుంది ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి ఓకేనా అప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్ అనేది మనకు ఆపరేట్ కాదు ఓకే సో అట్రాక్టివ్ ఫోర్స్ ఎప్పుడైతే ఆపరేట్ కాదో మనకేమవుతుంది సో అట్రాక్టివ్ ఫోర్స్ అనేవి ఆపరేట్ కాదు అలాంటప్పుడు ఏమవుతుంది పీ ప్లస్ ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఈ టర్మ్ పి అయిపోతుంది దిస్ ఈజ్ ఈక్వల్స్ టు పి అండ్ వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్స్ టు వి సో ద ఈక్వేషన్ విల్ బి పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టి అట్ లో ప్రెషర్ హై టెంపరేచర్ ఓకేనా సో లో ప్రెషర్ హై టెంపరేచర్ దగ్గర రియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్గా మారుతుంది కండిషన్ ఏంటి ఎల్పిహెచ్టి లో ప్రెషర్ హై టెంపరేచర్ సో ఈ లో ప్రెషర్ హై టెంపరేచర్ దగ్గర మనకి ఈ టర్మ్ టర్న్స్ టు పి అవుతుంది వాల్యూమ్ టర్మ్ టర్న్స్ టు వి అవుతుంది సో ఈ రెండు కరెక్ట్ టర్మ్స్ సో ఈ రెండు పీకి వికి ఈక్వల్ అవుతాయి సో ఈ ఐడియల్ గ్యాస్ రియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కింద మారుతుంది